సీనియర్ నాయకులు మన భావజాలాలు నచ్చి రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తదని ఒక ఆలోచన జోతి అవినీతి లేని పాలన సాగిస్తారనే ఒక ఆలోచన తోటి మన పార్టీలో చేర్చుకోవడం జరిగింది వారు చేరడం జరిగింది వారందరికీ కూడా మనం చప్పట్లతో స్వాగతం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా అధ్యక్షులు కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారికి అదే విధంగా ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో మాలాద్రి రెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరడానికి వారికి స్వాగతం పలకడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అన్న గారు అదే విధంగా ఎంపీ మరి ధర్మపురి అరవింద్ గారికి అదే విధంగా వేదికపై ఉన్న స్టేట్ ఆఫీస్ బేరర్స్ జిల్లా ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు మరి అదే విధంగా మాలాజన వచ్చిన కార్యకర్తలకు నాయకులకు మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారములు మరి నేను మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసి 2009 లో కాంగ్రెస్ పార్టీ టికెట్ చేసుకున్న స్వతంత్ర అభ్యర్థిగా మరి కుత్బుల్లాపూర్ ప్రజానికము మా కుత్బుల్లాపూర్ కాలిసెంతిలో ఇక్కడి ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కుత్బుల్లాపూర్ కాలిసెంతిలో మరి ఆ రోజు 2009 లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపేయడం జరిగింది అదే విధంగా మరి అదే ప్రజలు ఈ రోజు రాష్ట్రం విడిపోయినాక మరి తెలంగాణ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 6-7 సంవత్సరాల సందు కూడా మరి ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానాలకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన దాఖలాలు లేవు మరి ఇవన్నీ పరిణామాలు చూసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ యొక్క ప్రజా ఆకర్ష పథకాలు కానీ మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి మరి గాలి దప్పుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే విధంగా మరి ముందుకు పోవడం జరుగుతుంది ప్రజలలో ఒక చర్చ నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క రాష్ట్రానికి ప్రధానమంత్రి అయినప్పటి సంది ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు మరి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలకు మద్దతుగా మరి యొక్క బీజేపీ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా సంజయ్ అన్న ప్రెసిడెంట్ అయినాక ఈ యొక్క దుబాక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనకు వచ్చారు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు మరి వాళ్లకు ఈ యొక్క ప్రత్యర్థిగా పోరాడాలంటే బీజేపీ పార్టీ అని చెప్పి దుబాక ఎన్నికల్లో కూడా మరి ఈ యొక్క బీజేపీ అభ్యర్థిని గెలిపడం జరిగింది అదే విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి మన రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు అదే విధంగా మరి మన భారతదేశ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ చూసి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో జిహెచ్ఎంసీలో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఈ యొక్క బీజేపీ పార్టీని గెలిపేయాలని చెప్పి కంకణ బద్దులై కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీలు ఖర్చు పెట్టిన మరి పెద్ద మెజార్టీని ఇచ్చిన ఘనత జిహెచ్ఎంసీ ప్రజలని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ చూసిన పరిణామాల్లో మరి నాకు కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా అన్న ఈ యొక్క బీజేపీ పార్టీ అయితేనే ప్రజల సమస్యల పైన మనం పోరాడగలుగుతాము మరి మీరు బీజేపీ పార్టీలో పోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది అదే విధంగా మొన్నటికి మొన్న
నాలుగు రోజుల క్రితము ఢిల్లీకి పోయి కండువ కప్పుకొని మరి సంజయ్ అన్న గారి నాయకత్వాన మరి కార్యక్రమం ఏ కార్యక్రమం ఇచ్చినా చేస్తాం. అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీల ఉండే, ఈ రోజు అగ్ర కులాలు అయిపోయింది. ఒకప్పుడు బీజేపీ పార్టీకి ఇది అగ్ర కులాల పార్టీ అందరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన నడ్డా గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినాక బీసీ ఎస్టీ అన్ని మంచి ప్రయారిటీ ఇచ్చి మరి వాళ్లకు మంచి ఒక ఈ బీజేపీలకు ఆహ్వానించడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలకు రావాలంటే ప్రజాదరణ వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రెస్ మీట్ల వ్యక్తి కాదని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. మరి బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు కొంతమంది చెప్పారు ఈ యొక్క బీజేపీ నాయకులు ఈ రకంగా మరి అందరిని తీసుకుపోతున్నారు, అందరిని వాళ్ళు తీసుకుంటలేరు, ప్రజాదరణ ఉన్న వ్యక్తులే ఈ యొక్క బీజేపీలకు తీసుకోవాలి జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ తెలుసుకుంటాను.